వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను మంత్రులు సత్యవతి రాథోడ్ గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. సమైక్య పాలనలో చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. వెయ్యి స్తంభాల గుడి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు పాపారావు. అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనమైన రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఆలయానికి ప్రముఖులు క్యూ కట్టారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే సీతక్క రామప్పలోని రుద్రేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని చారిత్రక కట్టడాలను పట్టించుకోలేదన్నారు. రామప్ప చెరువు మత్తడి ప్రాంతాన్ని పరిశీలించి వరద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాకతీయుల అద్భుత శిల్పకళను వెలికి తీయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ హయాంలో కాకతీయుల కీర్తి చాటేలా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించామని గుర్తు చేశారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, కాకతీయ కట్టడాలకు అద్భుతమైన గుర్తింపు రావడానికి వారు చేసిన కృషి ఫలితంగా ఈరోజు రామప్ప జాతీయ వారసత్వ సంపదగా ఈరోజు యునెస్కో ద్వారా గుర్తింపు పొందడం, ఈ జిల్లాలో పుట్టిన బిడ్డలందరిగా గర్విస్తూ యునెస్కో ప్రతినిధులను ఇక్కడికి తీసుకొచ్చి ఈ విశిష్టతను వారికి స్వయంగా తెలియచెప్పే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా మాత్రమే ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం సంతోషమన్నారు లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. కాకతీయుల వారసత్వ సంపదను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో గతంలో అనేక చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు ఎంపీ బండ ప్రకాష్. తెలంగాణలోని వారసత్వ చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ పర్యటన పటంలో పెద్ద జరిగింది. ఇది తెలుగు జాతికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అందరు కూడా చాలా గర్వకారణం. ఇటువంటి కట్టడాలు ఉన్నాయి, అది మన రాష్ట్రంలో ఉన్నాయి, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా తీసుకోవడం అనేది ఒక చరిత్ర. కాకతీయుల వారసత్వ సంపదను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు రిటైర్డ్ ఐఏఎస్ పాపారావు. రామప్పకు యునెస్కో గుర్తింపు ఓ మైలురాయి అన్నారు. వెయ్యి స్తంభాల గుడిని పునరుద్ధరిస్తామన్నారు. సో కాకతీయ టెంపుల్ ఏది కానీ రిస్టోరేషన్ కెపాసిటీస్ మాకు ఫుల్గా ఉన్నాయి. అండ్ వీ విల్ బి వర్కింగ్ ఫర్ నెక్స్ట్ డెకేడ్ ఆర్ టూ ఇన్ కంటిన్యూస్. వెయ్యి స్తంభాల గుడికి మేము చేసేది మేము చేస్తున్నాం. ప్రొఫెసర్ పాండంగరావు గారే మొత్తం అడ్వైజ్ ఇస్తున్నారు దానికి. నేను కూడా ఏఎస్ఐతో ప్రెషర్ పెట్టి దాన్ని తొందర కంప్లీట్ చేయాలని నాకున్న శాశక్తిలో చేస్తున్నాం. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.